హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను 10th క్లాస్ వాళ్ళకి ఫిజికల్ సైన్స్ మోడల్ పేపర్ అనేది ఎలాగుంటుంది, మొత్తం ఎన్ని మార్క్స్కి ఉంటుంది, టైం ఎంత ఇస్తారు, క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, ఎటువంటి సెక్షన్లో మనకి ఎన్ని మార్క్స్ క్వశ్చన్స్ ఇస్తారు అని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నేను దీనికి ఆన్సర్స్ కూడా పీడిఎఫ్ అనేది చేశాను, అది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకవేళ మీరు పీడిఎఫ్లో మీకు ఆన్సర్స్ సరిగ్గా లేవనిపిస్తే కనుక నేను స్టడీ మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేస్తాను. పీడిఎఫ్లో అయితే మొత్తం అన్ని వాటికి క్వశ్చన్స్కి అండ్ అలాగే బిట్ కూడా నేను ఆన్సర్స్ అనేవి చేశాను. అండ్ అలాగే స్టడీ మెటీరియల్ లింక్ కూడా ఇస్తాను. స్టడీ మెటీరియల్ లింక్ ఏంటంటే చాప్టర్ వైజ్ ఉంటాయి, అంటే ఈ చాప్టర్లో మనకి ఎటువంటి క్వశ్చన్స్ ఇస్తారో ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్, అలాగే ఎక్సర్సైజ్ క్వశ్చన్స్ ఉంటాయి కదా వాటికి కూడా ఆన్సర్స్ స్టడీ మెటీరియల్లో ఉంటాయి. పీడిఎఫ్ అయితే దీనికి ఈ మోడల్ పేపర్ 1కి ఆన్సర్స్ అయితే మొత్తం అన్నట్టు వాటికి నేను ఆన్సర్ అనేది చేశాను. ఓకే, నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, మనకి మొత్తము 2 అవర్ 45 మినిట్స్ టైం అనేది ఉంటుంది. 2 అవర్ 45 మినిట్స్లో మీకు 15 మినిట్స్ అనేది క్వశ్చన్ పేపర్ చదువుకోవడానికి అని చెప్పి వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. ఇన్స్ట్రక్షన్ 5 చూడండి, 15 మినిట్స్ ఆర్ గివెన్ ఫర్ రీడింగ్ ద క్వశ్చన్ పేపర్ అని చెప్పి వాళ్ళు ఇచ్చారు. మనకి మ్యాథ్స్ పేపర్ తప్ప మిగిలినవన్నీ 2 అవర్ 45 మినిట్స్ ఉన్నాయి. మ్యాథ్స్ ఒకటి మనకి 3 అవర్ 15 మినిట్స్ అనేది ఇచ్చారు. 15 మినిట్స్ ఏమో క్వశ్చన్ పేపర్ చదువుకోవచ్చు, 3 అవర్స్ ఏమో మ్యాథ్స్ మాల్ ఆన్సర్ చేయడానికి. ఇక్కడ మనకి 2 అవర్ 45 మినిట్స్లో 15 మినిట్స్ ఏమో క్వశ్చన్ పేపర్ చదవండి. నేను ప్రతి వీడియోలో కూడా క్వశ్చన్ పేపర్ చదవండి అని చెప్తున్నాను. అండ్ మీరు ఇప్పుడు కూడా క్వశ్చన్ పేపర్ కంపల్సరీ చదవండి 15 మినిట్స్. ఓకే, అండ్ నెక్స్ట్ 2 అవర్ 30 మినిట్స్ వచ్చేసి ఆన్సరింగ్కి, ఈజీగా సరిపోతుంది. మనకి ఫిజిక్స్ ఎన్ని క్వశ్చన్స్ ఉండవు. అండ్ మనకి లెంత్, ఆన్సర్ లెంత్ అనేది కూడా చాలా తక్కువ ఉంటుంది ఫిజికల్ సైన్స్లో, ఎందుకంటే ఇది ఓన్లీ ఫార్ములా బేస్డ్ మీద ఉంటాయి కదా ఎక్కువ. సో ఫిజిక్స్ ఆన్సర్స్ కూడా మనకి తక్కువ ఉంటాయి కాబట్టి మీకు టైం అనేది సరిపోతుంది. అండ్ నెక్స్ట్ మార్క్స్ వచ్చేసి 50 మార్క్స్కి, మొత్తం 4 సెక్షన్స్ ఉంటాయి, 33 క్వశ్చన్స్, 4 సెక్షన్స్లో ఒక సెక్షన్, 4th సెక్షన్కి మీకు ఇంటర్నల్ చాయిస్ అనేది ఉంటుంది. మీరు మొత్తం ఆన్సర్స్ అనేవి, అంటే బిట్ పేపర్ సెపరేట్గా ఏమి ఉండదు, బిట్ పేపర్ ఆన్సర్స్ అండ్ అలాగే డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ కూడా మీరు మెయిన్ బుక్లెట్లోనే రాయాలి. వాళ్ళు ఇచ్చిన బుక్లెట్లోనే మీరు అన్ని వాటికి రాయాలి. ఒకే క్వశ్చన్స్ అయితే మీరు అన్నీ అర్థమయ్యేలాగా కరెక్షన్ చేసే వాళ్ళకి బాగా క్లియర్గా ఉండేలాగా రాయండి. ఇవైతే ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళు మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ సెక్షన్ 1కి వచ్చేద్దాము. సెక్షన్ 1 చూడండి, ఫస్ట్ క్వశ్చన్, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 0.5 మార్క్, అంటే మొత్తం 12 క్వశ్చన్స్ ఉన్నాయి. 12 క్వశ్చన్స్లో ఒక క్వశ్చన్కి మనకి 0.5 మార్క్, అంటే 12 × 0.5 = 6 మార్క్స్కి సెక్షన్ 1 అనేది. అండ్ ఫస్ట్ క్వశ్చన్ చూడండి, వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ VI గ్రాఫ్ ఆఫ్ ఓహ్మిక్ మీట్ కండక్టర్. మనకి VI గ్రాఫ్లో ఓమిక్ కండక్టర్కి మనకి గ్రాఫ్ ఉంటుంది కదా, షేప్ ఎలా ఉంటుంది అని చెప్పి అడుగుతున్నారు. మనకి ఇక్కడ షేప్ ఎలా ఉంటుందంటే స్ట్రైట్ లైన్ అనేది ఉంటుంది. నేను ఇక్కడ వేస్తాను అండ్ అలాగే పీడిఎఫ్లో కూడా మీకు క్లియర్ కట్గా ఉంటుంది. చూడండి, ఇది గ్రాఫ్ కదా, మనకి ఓమిక్ కండక్టర్లో ఇలా స్ట్రైట్ లైన్ ఉంటుంది, నో కర్వ్స్ ఏమి ఉండవు, జస్ట్ స్ట్రైట్ లైన్ ఉంటుంది. ఓకే, అండ్ ఇది I, ఇది V. పీడిఎఫ్లో ఇక్కడ ఒక ప్రింటింగ్ రాంగ్ అనేది పడింది, ఇక్కడ V వచ్చింది అండ్ అలాగే ఇక్కడ I వచ్చింది. సో ఇది ఒకటి కరెక్ట్ చేసుకోండి. మనకు ఆన్సర్ అనేది ఎలా ఉంటుందంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ I వస్తుంది, డౌన్లో V వస్తుంది. ఓకే, V అంటే వోల్టేజ్. ఇలా ఓమిక్ కండక్టర్లో మనకి ఇలా స్ట్రైట్ గ్రాఫ్ అనేది వస్తుంది. ఇది ఇలా వేస్తే మీకు 0.5 మార్క్ అనేది వచ్చేస్తుంది. ఓకే, ఇది అనేది గ్రాఫ్ ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్. నేను పీడిఎఫ్లో రాంగ్గా వ్రాసాను, వి ఫస్ట్ పెట్టి ఇక్కడ ఐ పెట్టాను, అదొకటి కరెక్ట్ చేసుకోండి. ఓకే, అండ్ నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి, ఎస్ఐ యూనిట్ ఆఫ్ హీట్. మనకి హీట్ ఎస్ఐ యూనిట్ ఏంటి, జౌల్ కదా. మనకి స్పెసిఫిక్ హీట్ అనేది మనం ప్రతి వాటికి చదువుకోవాలి. మీకు టెక్స్ట్ బుక్లో ఫస్ట్ చాప్టర్లో మీకు టేబుల్ అనేది ఉంటుంది, స్పెసిఫిక్ హీట్కి ప్రతి ఎలిమెంట్కి వాళ్ళు హీట్ అనేది మెన్షన్ చేశారు. మీరు ఒక హీట్ మాత్రమే అడుగుతారని కాదు, జస్ట్ మోడల్ పేపర్ కాబట్టి హీట్ అని క్వశ్చన్ అడిగారు. వేరే మీకు పబ్లిక్ ఎగ్జామ్లో వేరే ఎస్ఐ యూనిట్ అడగొచ్చు, కాబట్టి మీరు ఎస్ఐ యూనిట్స్ అనేవి ప్రతి వాటికి చదువుకోండి. ఇక్కడ హీట్ ఆన్సర్ ఏంటంటే జౌల్. అండ్ నెక్స్ట్ 3rd క్వశ్చన్ చూడండి, ది కలర్ ఆఫ్ ఫినాఫ్థలిన్ ఇండికేటర్ ఇన్ బేసిక్ సొల్యూషన్ ఈజ్.
మనకి ఫినాఫ్థలిన్ ఇండికేటర్ బేసిక్ సొల్యూషన్లో ఏ కలర్ వస్తుంది అని అడుగుతున్నారు. ఫినాఫ్థలిన్ బేసిక్ సొల్యూషన్లో ఎలాగ ఉంటుంది, యాసిడ్ సొల్యూషన్లో ఎలాగ ఉంటుంది, అండ్ అలాగే మిథైల్ ఆరెంజ్ యాసిడ్లో ఎలా ఉంటుంది, బేసిక్లో ఎలా ఉంటుంది, ఇది కూడా మీరు అన్ని వాటికి చదువుకోండి మీకు. ఎందుకంటే ఇక్కడ ఫినాఫ్థలిన్ అడిగారు, నెక్స్ట్ మిథైల్ ఆరెంజ్ అడగచ్చు, లేదంటే యాసిడ్లో అడగచ్చు. ఇక్కడ ఆన్సర్ ఏంటంటే ఫినాఫ్థలిన్ ఇండికేటర్ ఆన్ బేసిక్ సొల్యూషన్ ఈజ్ పింక్, సి పింక్ అనేది ఆన్సర్. ఓకే, మీరు మిథైల్ ఆరెంజ్కి ఫినాఫ్థలిన్కి యాసిడ్ అండ్ బేసిక్ సొల్యూషన్స్లో ఎలా ఉంటుంది అది కూడా చదువుకోండి. జస్ట్ మోడల్ పేపర్ ఎక్స్ప్లెనేషన్లో ఆన్సర్స్ అని ఇలా అడిగారనమాట, వేరేగా అడగచ్చు. జస్ట్ ప్యాటర్న్ చూసుకోండి, ఇవే ఓన్లీ చదవద్దు, జస్ట్ చూసుకుని మీరు మొత్తం ప్రిపేర్ అవ్వండి. ఓకే, నెక్స్ట్ 4 చూడండి. ఎక్స్ స్టేట్మెంట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎన్ ఈక్వల్ టు సి బై వి. ఎన్ అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అండ్ సి బై వి. మనకి ఈ స్టేట్మెంట్ కరెక్టా రాంగ్ అని అడుగుతున్నారు. ఈ స్టేట్మెంట్ అయితే కరెక్టే. అండ్ సెకండ్ స్టేట్మెంట్ వై ఈజ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ హ్యాస్ నో యూనిట్స్. మనకి రిఫ్రాక్టివ్ ఇండెక్స్కి యూనిట్స్ ఉండవు అని చెప్తున్నారు, ఇది కూడా కరెక్టే. మనకి పైన సికి యూనిట్స్ అండ్ అలాగే కింద వీకి ఉన్న యూనిట్స్ రెండు క్యాన్సిల్ అయిపోతాయి మనకి, సో యూనిట్స్ అనేవి ఉండవు. సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్కి యూనిట్స్ అనేవి ఉండవు అండ్ అలాగే ఎన్ ఈక్వల్ టు సి బై వి అనేది కరెక్ట్. సో బోత్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అన్న ఆప్షన్ ఎక్కడ ఉంది, ఏ 4A అనేది కరెక్ట్. అండ్ నెక్స్ట్ 5 చూడండి. విచ్ ఎలక్ట్రానిక్ షెల్ ఈజ్ ఎట్ ఎ హయ్యర్ ఎనర్జీ లెవెల్, కే ఆర్ ఎల్? మనకి ఎలక్ట్రానిక్ షెల్స్లో KLMN అని ఉంటాయి కదా, అందులో కే అనేది హయ్యా ఎల్ హయ్యా అని అడుగుతున్నారు. మనకి న్యూక్లియర్ నుంచి కే అనేది దగ్గరగా ఉంటుంది, ఎల్ కొంచెం ఫార్గా ఉంటుంది. మనకి న్యూక్లియర్ నుంచి కొంచెం దూరంగా ఉన్న వాటికి ఎనర్జీ లెవెల్ అనేది హైగా ఉంటుంది. కాబట్టి మీకు ఆన్సర్ ఏమొస్తుంది, ఇక్కడ ఎల్ హ్యాస్ హయ్యర్ ఎనర్జీ లెవెల్ దాన్ కే. ఎల్కి హయ్యర్ ఎనర్జీ లెవెల్ ఉంటుంది బికాజ్ ఇట్ ఈస్ ఫార్ అవే ఫ్రమ్ ద న్యూక్లియస్. ఓకే, KLMN ఒకడ షెల్ డయాగ్రామ్ ఉంటుంది, నేను PDFలో డయాగ్రామ్ కూడా ఇచ్చాను అండ్ దానికి ఎక్స్ప్లెయిన్ కూడా చేశాను. ఓకే, అండ్ నెక్స్ట్ 6 చూడండి. లిథియం డాష్ అండ్ పొటాషియం కాన్స్టిట్యూట్ ఏ జాబిరీనస్ ట్రయడ్. మనకి లిథియము పొటాషియము అండ్ ఇంకొక ఉంటుంది ఇంకొక ఎలిమెంట్ మొత్తం ఈ మూడు కలిపితే డాబిరీనస్ ట్రయడ్ అనేది ఫామ్ అవుతుంది. అది ఏ ఎలిమెంట్ అని అడుగుతున్నారు, సోడియం. మనకి సోడియము లిథియము పొటాషియము కలిస్తే డాబిరీనస్ ట్రయడ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఆన్సర్ ఈజ్ సోడియం. ఓకే, నెక్స్ట్ 7 వచ్చేసి మ్యాచ్ ద సూటబుల్ ఆన్సర్స్ ఆఫ్ సెక్షన్ బి విత్ సెక్షన్ ఏ. మనకి సెక్షన్ బి ఆప్షన్స్ బాండ్ యాంగిల్స్ ఇచ్చారు అండ్ సెక్షన్ ఏ వచ్చేసి ఎలిమెంట్ స్ట్రక్చర్ ఇచ్చారు. ఇక్కడ చూడండి, N2కి యాంగిల్ వచ్చేసి 180 degrees అండ్ BF3కి 120 degrees. సో ఆన్సర్ ఏంటి, X కి Q, Y కి P. మీరు అక్కడ సెక్షన్ ఏ సెక్షన్ బి అని పెట్టేసి X కి అంటే N2కి ఈక్వల్ టు 180 degrees అండ్ BF3కి 120 degrees అని చెప్పేసి మీరు ఆన్సర్ అయితే రాయండి. అండ్ 8th క్వశ్చన్, ద ఇంప్యూరిటీ ప్రజెంట్ ఇన్ ద ఓర్ ఈస్ కాల్డ్ యాజ్. మనకి ఓర్లో ఉన్న ఇంప్యూరిటీని ఏమంటారంటే గ్యాంగ్యూ. ఆన్సర్ ఏ ఆప్షన్ అనేది కరెక్ట్. ఓకే, 9th చూడండి. వాట్ ఈస్ ద మ్యాక్సిమం ఫోకల్ లెంత్ ఆఫ్ హ్యూమన్ ఐ. హ్యూమన్ ఐ మ్యాక్సిమం ఫోకల్ లెంత్ 2.5 సెంటీమీటర్స్. ఓకే, మీకు ఓన్లీ మ్యాక్సిమమే కాదు మినిమం కూడా అడుగుతారు. సో ఇలా మీరు జస్ట్ వాళ్ళు ఎటువంటి టైప్ క్వశ్చన్స్ అడుగుతున్నారు అని అనలైజ్ చేసుకుని దాని గురించి చదువుకోండి. ఓకే, ఇక్కడ మ్యాక్సిమం అడిగారు కాబట్టి 2.5 సెంటీమీటర్స్, నెక్స్ట్ మినిమం అడగచ్చు. సో వాటి కోసం కూడా మీరు ప్రిపేర్ అవ్వండి. అండ్ నెక్స్ట్ 9th అయిపోయింది. ఇప్పుడు 10th, ద మిడ్ పాయింట్ ఆఫ్ ఎ థిన్ లెన్స్ ఈజ్ కాల్డ్. మనకి థిన్ లెన్స్లో మిడ్ పాయింట్ ఏమంటారు, ఆప్టిక్ సెంటర్ అంటారు. ఓకే, బి అనేది కరెక్ట్. నెక్స్ట్ ఇక్కడ ఆప్షన్స్ చూడండి, సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఇచ్చారు, ఫోకస్ ఇచ్చారు, రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఇచ్చారు. వాటిని ఏమంటారు, ఆ పాయింట్స్ ఏమంటారు అవి కూడా తెలుసుకోండి, ఎందుకంటే నెక్స్ట్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ గురించి మీకు క్వశ్చన్ రావచ్చు. ఓకే, ఇలా. నెక్స్ట్ 11th, రైట్ ద నేమ్ ఆఫ్ సింప్లెస్ట్ హైడ్రోకార్బన్. మనకి హైడ్రోకార్బన్కి సింప్లెస్ట్ నేమ్ ఏంటి అని అడుగుతున్నారు, ఇది కూడా నేను PDFలో ప్రొవైడ్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ 12th, వాట్ వీబర్ ఐ మీటర్ టు, దీనికి ఆప్షన్ బి అనేది టెస్లా అనేది కరెక్ట్. ఓకే, మనకి సెక్షన్ 1 అనేది కంప్లీట్ అయిపోయింది. 12 క్వశ్చన్స్కి హాఫ్ మార్క్ ఈచ్ క్యారీస్ హాఫ్ మార్క్స్, 12 × 1/2 = 6కి వచ్చేసాము, 6 అయిపోయాయి. ఇప్పుడు సెక్షన్ 2 చూడండి. విచ్ రోల్ ఈజ్ వైలేటెడ్ ఇన్ థ్యూ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s0, 2s2 అండ్ 2p4. మనకి ఇచ్చిన ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్లో ఏ రూల్ వైలేట్ అయ్యింది అని చెప్పి అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఏ రూల్ అంటే హూన్స్ రూల్.
హుంట్ రూల్ అనేది ఇక్కడ వైలేట్ అవుతుంది. ఎందుకు అవుతుంది, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను నేను, ఆ డయాగ్రామ్ కూడా వేసి క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశాను హుంట్ రూల్ అంటే ఏంటి, డెఫినేషన్ ఏంటి, ఇక్కడ ఎందుకు అయ్యింది, హుంట్ రూల్ అనేది ఎందుకు వైలేట్ అయ్యిందని చెప్పి స్టడీ మెటీరియల్ సారీ పీడిఎఫ్లో నేను ప్రొవైడ్ చేశాను. దీనికి ఆన్సర్స్ అనేవి చాలా క్లారిటీగా నేను ప్రతి ఒక్క క్వశ్చన్కి ఆన్సర్స్ చేశాను. అండ్ 14 చూడండి, వాట్ ఈస్ ద ఫ్లక్స్ త్రూ ద ప్లేన్ టేకెన్ ప్యారలల్ టు ద ఫీల్డ్. మనకి ఫ్లక్స్ అనేది ప్యారలల్ టు ద ఫీల్డ్ తీసుకెళ్ళినప్పుడు అక్కడ ఫ్లక్స్ ఏమవుతుంది, అంటే ప్లేన్ అనేది ప్యారలల్ టు ద ఫీల్డ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఫ్లక్స్ అనేది ఏమవుతుంది. ఇవన్నీ 1 మార్క్ క్వశ్చన్స్ కాబట్టి ఆన్సర్స్ కూడా చాలా చిన్నగా ఉంటాయి. మీరు దీనికి ఒక 1 మార్క్ ఆన్సర్స్ కాబట్టి ఒక 1 లైన్ ఆర్ 2-3 లైన్స్ రాస్తే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ 15th, మెన్షన్ ఎనీ వన్ ఆఫ్ ద మెథడ్స్ ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ కరోజన్. కరోజన్ అంటే ఏంటి, తుప్పు పట్టడం కదా. ఏదన్నా ఒక మెటల్ ఆర్ ఐరన్ ఉందంటే అది వాటర్కి తడిచి తుప్పు అనేది పడుతుంది, దాన్ని ఎలా ప్రివెంట్ చేయొచ్చు అని కొన్ని మెజర్స్ అడుగుతున్నారు. ఇది బేసిక్ క్వశ్చన్, మనకి మామూలు జనరల్ నాలెడ్జ్ బట్టి కూడా చేసేయచ్చు. పెయింట్ వేస్తాం మన ఇంట్లో వాటికి, గేట్స్ చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ గేట్ ఐరన్ కాబట్టి దానికి పెయింట్స్ వేసుకుంటాం. ఎందుకు వేసుకుంటాము, అవి కరోజన్, తుప్పు పట్టకుండా రస్ట్ పట్టకుండా ఉంటాయి కాబట్టి పెయింట్ వేసుకుంటాం. గ్రీజ్, ఆయిల్, ఇలాంటి చాలా మెజర్స్ ఉన్నాయి. ఇది కూడా నేను ఆన్సర్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, రైట్ ద ఫార్ములా ఆఫ్ స్పెసిఫిక్ హీట్. స్పెసిఫిక్ హీట్ ఫార్ములా ఓన్లీ స్పెసిఫిక్ హీట్కే చదవకండి, మిగతా వాటికి కూడా మీరు ఫార్ములాస్ అనేవి చదవండి. వాటికి కూడా నేను పీడిఎఫ్లో ఆన్సర్ ఇచ్చాను. అండ్ నెక్స్ట్ 17th, వాట్ ఈజ్ రిఫ్రాక్షన్. రిఫ్రాక్షన్ అంటే ఏంటి, దాని డయాగ్రామ్ వేస్తే సరిపోతుంది. అండ్ 18th, వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ విచ్ ఎఫెక్ట్ ద రెసిస్టెన్స్ ఆఫ్ యూర్ మెటీరియల్. మనకి రెసిస్టెన్స్ ఆఫ్ యూర్ మెటీరియల్ని ఎటువంటి ఫ్యాక్టర్స్ అనేవి ఎఫెక్ట్ చేస్తున్నాయి అని 18th క్వశ్చన్. 19th చూడండి, వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ బిఎఫ్ త్రీ షేప్ ఏంటి అని అడుగుతున్నారు. మనం ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా, బిఎఫ్ త్రీ అనేది 120 డిగ్రీస్ అని ఉంటుంది అని. 120 డిగ్రీస్ యాంగిల్తో మనకి స్ట్రక్చర్ అనేది ఎలాగ ఉంటుంది, షేప్ అని చెప్పేసి అడుగుతున్నారు. ట్రైగోనల్ ప్లానర్ అయితే షేప్, తన డయాగ్రామ్ కూడా నేను ఆన్సర్ చేశాను. నెక్స్ట్ డిఫైన్ ద మోడర్న్ పీరియాడిక్ లా. మనకి పీరియాడిక్ లా, మోడర్న్ పీరియాడిక్ లా ఎలా ఉంటుంది, ఆ డెఫినేషన్ రాస్తే సరిపోతుంది ఇక్కడ. నెక్స్ట్ సెక్షన్ త్రీలో మనకి మొత్తం 8 క్వశ్చన్స్ ఉంటాయి. 8 x 2 అంటే ఈచ్ వన్ క్యారీస్ 2 మార్క్స్, 8 x 2 16 మార్క్స్కి. ఫస్ట్ క్వశ్చన్ 21 చూడండి, వాట్ రోల్ డస్ స్పెసిఫిక్ హీట్ ప్లే ఇన్ కీపింగ్ ఎ వాటర్ మిలన్ కూల్ ఫర్ ఎ లాంగ్ టైమ్ ఆఫ్టర్ రిమూవింగ్ ఇట్ ఫ్రమ్ ఎ ఫ్రిడ్జ్ ఆన్ ఎ హాట్ డే. మనకి రిఫ్రిజిరేటర్లోంచి వాటర్ మిలన్ తీసాము, కూల్ వాటర్ మిలన్ తీసి దాన్ని మనం అలా వదిలేసామన్నమాట, కూల్ ఫర్ ఎ లాంగ్ టైమ్ ఆఫ్టర్ రిమూవింగ్ ఇట్ ఫ్రమ్ ఎ ఫ్రిడ్జ్ ఆన్ ఎ హాట్ డే. మనకి రిఫ్రిజిరేటర్లోంచి వాటర్ మిలన్ తీసింది మనం బయట పెట్టినప్పుడు అది ఎంతసేపు వరకు కూల్ ఉంటుంది హాట్ డేలో, మనం వాటర్ మిలన్ని బయటకు తీసి పెట్టినప్పుడు, రిఫ్రిజిరేటర్లోంచి వాటర్ మిలన్ తీసినప్పుడు మీకు ఎంతసేపు వరకు అది కూల్గా ఉంటుందని చెప్పి అడుగుతున్నారు. దీనికి కూడా నేను ఆన్సర్ పీడిఎఫ్లో ప్రొవైడ్ చేశాను. వై డస్ నాట్ డిస్టిల్డ్ వాటర్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ. మనకి డిస్టిల్డ్ వాటర్కి ఎలక్ట్రిసిటీ అనేది ఉండదు, అది ఎందుకు, ద రీజన్స్ అయితే అడుగుతున్నారు. అండ్ నెక్స్ట్ 23, ఫ్రేమ్ ఎనీ 2 క్వశ్చన్స్ టు అండర్స్టాండ్ డిఫరెన్స్ బిట్వీన్ కాన్వెక్స్ లెన్స్ అండ్ కాన్కేవ్ లెన్స్. కాన్వెక్స్ లెన్స్, కాన్కేవ్ లెన్స్ గురించి డిఫరెన్సెస్ తెలియడం కోసం మీరు ఏ ఒక 2 క్వశ్చన్స్ అనేవి ఆన్సర్ చేయండి అని అడుగుతున్నారు. ఏ ఒక 2 క్వశ్చన్స్ అంటే వాట్ ఈస్ కాన్వెక్స్ లెన్స్ అది ఒక క్వశ్చన్, వాట్ ఈస్ కాన్కేవ్ అదొక క్వశ్చన్, అండ్ అలాగే మీకు కాన్వెక్స్ లెన్స్ అనేవి ఎక్కడ యూజ్ చేస్తారు అదొక క్వశ్చన్. ఇలా మీకు చాలా క్వశ్చన్స్ అనేవి రేజ్ అయితే చేస్తారు, మీరే క్వశ్చన్స్ వేసుకోండి, కాన్వెక్స్ అంటే ఏంటి అది అక్కడ యూజ్ చేస్తారు, మీకు ఆల్రెడీ ఆన్సర్ వచ్చేసింది, సో అక్కడ రాయడమే. ఆ 2 క్వశ్చన్స్ రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ డిఫైన్ పవర్ ఆఫ్ లెన్స్ అండ్ రైట్ దేర్ యూనిట్. లెన్స్ యొక్క పవర్ అండ్ యూనిట్ కూడా ఇక్కడ రాయాలి. 24 స్కిప్ అయింది. 24 చూడండి, రైట్ ద మెటీరియల్స్ రిక్వైర్డ్ టు కండక్ట్ ఓయిస్టెడ్ ఎక్స్పెరిమెంట్. ఓయిస్టెడ్ ఎక్స్పెరిమెంట్కి మనకి ఎటువంటి మెటీరియల్స్ కావాలి, అంటే మనకి ఎక్స్పెరిమెంట్లో ఏం ప్రొసీజర్, మెటీరియల్స్ అండ్ అలాగే అబ్జర్వేషన్ రిజల్ట్ ఉంటుంది కదా, అందులో మెటీరియల్స్ ఒకటి రాస్తే సరిపోతుంది ఇక్కడ. నెక్స్ట్ 26th క్వశ్చన్, రైట్ ద 4 క్వాంటమ్ నెంబర్స్ ఫర్ 1s1 ఎలక్ట్రాన్. 1s1 ఎలక్ట్రాన్కి 4 క్వాంటమ్ నెంబర్స్ ఏమంటున్నారు. ఓకే, నెక్స్ట్ 27, వెన్ వీ సిట్ ఎట్ క్యాంప్ఫైర్ ఆబ్జెక్ట్స్ బియాండ్ ద ఫైర్ ఆర్ సీన్ స్వేయింగ్, గివ్ రీజన్ ఫర్ ఇట్. మనం క్యాంప్ఫైర్ ముందుకు వచ్చినప్పుడు ఆబ్జెక్ట్స్ అనేవి స్వేయింగ్ కనిపిస్తాయి, ఎందుకు, ద రీజన్స్ చెప్పండి అని అడుగుతున్నారు. ఇది కూడా ఆన్సర్ పీడిఎఫ్లో ఉంది, యూ కెన్ చెక్ ఇట్ వన్స్. అండ్ 28 చూడండి, డిఫైన్ మినరల్. మినరల్ అంటే ఏంటి, డిఫైన్ చేయమంటున్నారు. ఓకే, అండ్ నెక్స్ట్ మొత్తం 3 సెక్షన్స్ అనేవి కంప్లీట్ అయిపోయాయి. అండ్ సెక్షన్ 4 అంటే మనకు మొత్తం
50 మార్క్స్లో 30 మార్క్స్ కంప్లీట్ అయిపోయాయి, 20 మార్క్స్ ఇంకా ఉన్నాయి. సెక్షన్ 4లో మనకి ఇంటర్నల్ చాయిస్ అనేది అవైలబుల్గా ఉంటుంది. ఒక క్వశ్చన్ రాకపోతే ఇంకో క్వశ్చన్ రాసుకోవచ్చు. 29th క్వశ్చన్ చూడండి. హౌ డూ యూ కరెక్ట్ ద ఐ డిఫెక్ట్ మయోపియా? మనకి మయోపియా అంటే దగ్గరగా ఉన్న ఇయర్స్ ఒరియేటెడ్నెస్ కదా, అంటే దగ్గరగా ఉన్నాయి కనిపించవు. ఇది దాన్ని డిఫైన్ చేయండి, అది మీరు ఎలా కరెక్ట్ చేయగలరు. మయోపియా గురించి రాసి ఫస్ట్ దాన్ని మీరు ఎలా కరెక్ట్ చేయగలరు, ఎటువంటి లెన్స్ యూజ్ చేస్తే మీకు మయోపియా అనేది కరెక్ట్ అవుతుంది దాని గురించి రాయండి. మయోపియా మనకి లెన్స్ డయాగ్రామ్ ఉంటుంది కదా, డయాగ్రామ్ వేయండి అంతే. దీనికి మనకి 4 మార్క్స్ అనేవి వచ్చేస్తాయి. నెక్స్ట్ చాయిస్ క్వశ్చన్ చూడండి. డిఫైన్ ద ఫాలోయింగ్ టర్మ్స్. ఏ ఎలక్ట్రిక్ కరెంట్, బి రెసిస్టెన్స్. ఎలక్ట్రిక్ కరెంట్ గురించి డిఫైన్ చేయండి, రెసిస్టెన్స్ గురించి డిఫైన్ చేయండి. అలాగే ఎలక్ట్రిక్ కరెంట్ డయాగ్రామ్ వేయండి, రెసిస్టెన్స్ కూడా వేసి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి అంతే. అండ్ నెక్స్ట్ 30 చూడండి. డిస్కస్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ద లాంగ్ ఫామ్ ఆఫ్ ద పీరియాడిక్ టేబుల్. మనకి పీరియాడిక్ టేబుల్ అనేది ఎలా క్లాసిఫై అయ్యింది, మనకి మొత్తం ఎస్ బ్లాక్, పి బ్లాక్, డి బ్లాక్ ఉంటాయి కదా, వీటి కోసం మీరు ఈ మొత్తం క్లారిటీగా, ఎందుకంటే మీకు ఆల్రెడీ మీ ఫ్యాకల్టీ ఫిజిక్స్ అంటేనే స్టార్టింగ్లో మీకు పీరియాడిక్ టేబుల్ అనేది టెక్స్ట్ బుక్లోనే ఉంటుంది. మీకు పీరియాడిక్ టేబుల్ బాగా నేర్చుకోండి. మీకు పీరియాడిక్ టేబుల్ ఎలా ఈజీగా గుర్తుపెట్టుకోవాలో మీకు తెలియకపోతే నేను నెక్స్ట్ వీడియో దాని గురించి చేస్తాను. ఎవరికైనా అర్థం పీరియాడిక్ టేబుల్ నాకు ఈజీగా అర్థం అవ్వాలనుకుంటే మీరు నాకు కమెంట్ చేయండి, అప్పుడు నేను పీరియాడిక్ టేబుల్ కోసం ఎలాగా ఈజీగా ఒక ఫార్ములా ఉంది, ఆ ఫార్ములా గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీ. మీకు జస్ట్ 2-3 సెకండ్స్ చూడగానే మీకు ఒక 1 మినిట్ ఆ ఫార్ములా మీరు నేర్చుకున్నారంటే చాలా ఈజీ పీరియాడిక్ టేబుల్ నేర్చుకోవడము. మొత్తం హోల్ పీరియాడిక్ టేబుల్ అనేది వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ లాంగ్ ఫామ్ ఆఫ్ ది పీరియాడిక్ టేబుల్ మొత్తం రాయండి, దాని కన్స్ట్రక్షన్ రాయండి. పీరియాడిక్ టేబుల్ వచ్చిన వాళ్ళు ఇంకా వేస్తే మీకు ఫుల్ మార్క్స్ గ్యారంటీ. రాదు అనుకుంటే జస్ట్ ఎస్ బ్లాక్, పి బ్లాక్ అంటే ఏంటి, డి బ్లాక్ అంటే ఏంటి రాసి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. అండ్ నెక్స్ట్ చాయిస్ క్వశ్చన్ ఏంటంటే, ఎక్స్ప్లెయిన్ ద ఫార్మేషన్ ఆఫ్ బీఏసీఎల్ టూ మాలిక్యూల్స్ యూజింగ్ హైబ్రిడైజేషన్. బీఏసీఎల్ టూ మాలిక్యూల్ ఫార్మేషన్ ఉంది కదా మన టెక్స్ట్ బుక్లో, ఈ డైరెక్ట్ క్వశ్చన్, అది హైబ్రిడైజేషన్ ద్వారా యూజ్ చేసుకుంటూ బీఏసీఎల్ టూకి ఫార్మేషన్ అనేది రాయండి అని చెప్తున్నారు. అండ్ 31 చూడండి. ఎక్స్ప్లెయిన్ ద ప్రొసీజర్ ఆఫ్ ఫైండింగ్ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ సాలిడ్స్ ఎక్స్పెరిమెంటల్లీ. మనకి స్పెసిఫిక్ హీట్ ఆఫ్ సాలిడ్స్ని ఫైండ్ చేయడం కోసం ఒక ఎక్స్పెరిమెంట్ ఉంది. ఆ ఎక్స్పెరిమెంట్ ఏం, ప్రొసీజర్, మెటీరియల్స్ రిక్వైర్, మొత్తం అన్నీ మొత్తం ఎక్స్పెరిమెంట్ అంతా రాసేయండి దీనికి, ఈ క్వశ్చన్కి. ఓకే, నెక్స్ట్ చాయిస్ క్వశ్చన్, హౌ డూ యూ వెరిఫై ఎక్స్పెరిమెంటల్లీ దట్ సైన్ ఐ బై సైన్ ఆర్ ఈజ్ ఎ కాన్స్టెంట్. మనకి సైన్ ఐ బై సైన్ ఆర్ అనేది కాన్స్టెంట్ అని మనకు తెలుసు, అది మీరు ఎలా వెరిఫై చేయగలరు ఎక్స్పెరిమెంట్ ద్వారా చూపించండి. దీనికి కూడా ఎక్స్పెరిమెంట్ ఉంది, నేను ఎక్స్పెరిమెంట్ కూడా ప్రొవైడ్ చేశాను, అది ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ అలాగే మనకి ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ మనకి టెక్స్ట్ బుక్లో ఏమున్నాయో ఒకసారి మొత్తం ఓవరాల్ లుక్ వేసుకోండి, ఎందుకంటే ఇవే రావు కదా, నెక్స్ట్ టైం వేరే ఎక్స్పెరిమెంట్ గురించి అడగచ్చు. ఎక్స్పెరిమెంట్స్ ఏమ్, మెటీరియల్స్, ప్రొసీజర్, అబ్జర్వేషన్, రిజల్ట్ ఏంటి అని మొత్తం చూసుకోండి ఎక్స్పెరిమెంట్స్ టెక్స్ట్ బుక్లో ఏవైతే మనకి ఇచ్చారు. ఓకే, నెక్స్ట్ 32 చూడండి. మనకి 32 ఇచ్చిన ఎలిమెంట్స్ అంటే హెచ్సిఎల్ రెడ్ లిట్మస్ పేపర్లో ఏ కలర్ ఉంటుంది, అలాగే బ్లూ లిట్మస్ పేపర్ ఏంటి, ఫిలోఫ్థర్డిన్ సొల్యూషన్లో ఎలా ఉంటుంది, మెథైల్ ఆరెంజ్ సొల్యూషన్లో ఎలా ఉంటుంది, అలాగే ఎన్ఏఓహెచ్ కూడా. మనకి ఇది డైరెక్ట్ టేబుల్ అండి, అంటే మీకు టేబుల్ ఫామ్లో ఉండకపోవచ్చు, మీకు జస్ట్ హెడ్డింగ్స్ పెట్టున్నాయి, డైరెక్ట్ టెక్స్ట్ బుక్లో ఉంది క్వశ్చన్. ఇది నేను పీడిఎఫ్లో అయితే ఇవ్వలేదు, మీకు టెక్స్ట్ బుక్లో డైరెక్ట్ ఉంది కాబట్టి నేను స్టడీ మెటీరియల్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు అందులో ఒకసారి చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ చాయిస్ క్వశ్చన్, అబ్జర్వ్ ద టేబుల్ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. మనకి ఇక్కడ కొన్ని ఎలిమెంట్ ఫార్ములాస్ అనేవి ఇచ్చారు, ఇవి ఆల్కేన్స్ అనమాట. ఆల్కేన్స్ మీథేన్, ఈథేన్, ప్రోపేన్ అండ్ బ్యూటేన్కి వాళ్ళు ఫార్ములా ఇచ్చారు, దానికి ఇక్కడ 4 క్వశ్చన్స్ ఇచ్చారు, అంటే టేబుల్ ఆఫ్ ఫామ్ క్వశ్చన్స్ అనమాట. వాట్ ఈస్ ద జనరల్ ఫార్ములా ఆఫ్ ఆల్కేన్స్, ఆల్కేన్స్ జనరల్ ఫార్ములా ఏంటి, అండ్ అలాగే రైట్ ద మాలిక్యులర్ ఫార్ములా ఆఫ్ నెక్స్ట్ ఆల్కేన్ కమ్స్ ఆఫ్ ద బ్యూటేన్, బ్యూటేన్ తర్వాత నెక్స్ట్ ఆల్కేన్ ఏమొస్తుంది, అంటే మీకు ఈజీ గుర్తు చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ మనకి సి అనేవి 4, 2, 3, 4 అలా వచ్చాయి కదా, అండ్ హెచ్ వచ్చేసి 4, 6, 8, 10 అంటే 2 ఇంక్రీజ్ అవ్వకుండా వచ్చాయి, అంటే హెచ్కి 12 వస్తుంది, నెక్స్ట్ బ్యూటేన్ తర్వాత 12 వస్తుంది. ఇలా మీరు బ్యూటేన్ తర్వాత ఉన్న ఎలిమెంట్కి మొత్తం 4 క్వశ్చన్స్ ఇచ్చారు, ఆ 4 క్వశ్చన్స్కి ఆన్సర్స్ అనేవి చేయండి. ఇది కూడా మన టెక్స్ట్ బుక్లో ఉన్నాయి, స్టడీ మెటీరియల్లో ఆన్సర్స్ అనేవి ఉన్నాయి, చూడండి ఒకసారి. అండ్ 33 చూడండి, డ్రా రే డయాగ్రామ్స్ ఫర్ ద ఫాలోయింగ్ పొజిషన్స్ ఆఫ్ కాన్వెక్స్ లెన్స్. మనకి కాన్వెక్స్ లెన్స్ అనేవి మనకి F2 దగ్గర ఒక ఫార్మేషన్ అనేది వస్తుంది, మనకి F2 దగ్గర రియల్ అండ్ ఇన్వర్టెడ్ డిమినిష్డ్ ఇమేజ్ వస్తుంది, అండ్ 2F2 దగ్గర రియల్ అండ్ ఇన్వర్టెడ్ సేమ్ ఇమేజ్ అయితే వస్తుంది. ఇలా మొత్తం 2 ఇమేజెస్కి రే డయాగ్రామ్స్ ఏమంటున్నారో దీనికి నేను టేబుల్ ఆఫ్ ఫామ్ ఇచ్చాను, ఆ పీడిఎఫ్లోనే ఆన్సర్స్ దాంట్లోనే మనకి ఇది ఆన్సర్ అయితే ఉంది. నెక్స్ట్ షేప్ ఆఫ్ ఎస్ అండ్ పి ఆర్బిటల్స్.
ఎస్ఎన్పి ఆర్బిటల్ షేప్ ఇది డెడ్ ఈజీ క్వశ్చన్. ఎందుకంటే మీరు ఏదన్నా ఒక ఎలిమెంట్ కెమికల్ ఎలిమెంట్ని ఏదన్నా మీరు బాండింగ్ వేసినప్పుడు సిగ్మా బాండ్స్ పై బాండ్స్ ఈజీగా నేర్చుకుంటారు. ఆ ఆర్బిటల్స్ రాకపోతే మీకు కాన్ఫిగరేషన్ అనేది రాదు. సో మీకు ఆర్బిటల్స్ అనేవి టెక్స్ట్ బుక్లో డైరెక్ట్ క్వశ్చన్, అది మీకు టెక్స్ట్ బుక్లో ఉంది. సో నేను పీడిఎఫ్లో ప్రొవైడ్ చేయలేదు, మీకు టెక్స్ట్ బుక్ దగ్గర మీకు లేకపోతే స్టడీ మెటీరియల్లో ఎస్ఎన్పి ఆర్బిటల్స్ డయాగ్రామ్స్ అయితే ఉన్నాయి. మొత్తము ఈ 33 క్వశ్చన్స్కి ఆన్సర్స్ అనేవి నేను ఫిజిక్స్కి మొత్తం అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ నెక్స్ట్ నేను ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన మోడల్ పేపర్స్ ఏంటంటే బయాలజీ అండ్ అలాగే సోషల్ స్టడీస్. ఈ 2 పేపర్స్ కూడా నేను రేపు ఎల్లుండిలో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను విత్ ఆన్సర్స్. అండ్ అలాగే తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్ చాలా ఈజీగా ఎటువంటి టాపిక్స్ మీద చదివితే మీకు మంచి స్కోర్ వస్తుంది, మోడల్ పేపర్ ఎలా ఉంది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియోస్ నేను నా ఛానల్లో ఉంటాయి, డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను. అండ్ ది మోడల్ పేపర్ ఇంకో మోడల్ పేపర్ కూడా ఉంది, మోడల్ పేపర్ 1, మోడల్ పేపర్ 2 ఫిజిక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ ఆన్సర్స్ ఇస్తాను, స్టడీ మెటీరియల్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి. వీటికి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. ఏదైనా టాపిక్ కానీ మీకు అర్థం కాకపోతే, అంటే నేను జస్ట్ క్వశ్చన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను, మీకు ఏదైనా టెక్స్ట్ బుక్లో టాపిక్ అర్థం కాకపోతే అది కమెంట్ చేయండి. ఓకే, నెక్స్ట్ వీడియోస్ అనేవి బయాలజీ అండ్ సోషల్ స్టడీస్ మీద వస్తాయి. అండ్ అలాగే మిగతా సబ్జెక్ట్స్లో ఎటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదవాలి, తెలుగులో ఎటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదవాలి అండ్ అలాగే మ్యాథ్స్లో ఎటువంటి టాపిక్స్ చదవాలి అని వీడియోస్ కూడా చేస్తాను నేను. ఓకే, ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కూడా మీరు ఈ మోడల్ పేపర్ షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.